వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరంలో ఒక నూతన సిటీగా తయారు చేస్తాం. ముఖ్యమంత్రి సిటీలో ఉన్న అన్నిటికంటే అనుసంధానంగా బ్రాంచ్లు పెడతాం. పురాణాపూర్లోని ముత్యాలమ్మ దేవాలయంలో ఊరేగింపు అంగరంగ వైభవంగా. అమ్మవారి ఘట్టం ఊరేగింపులో నటుడు బాబు మోహన్ బుల్లితెర నటులు. సంబంధం లేని వ్యక్తి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు ఆరోపణ. అఖిలేష్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాడని చెప్పడం విడ్డూరం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఎల్లమ్మ నరసింహస్వామి దేవాలయం గంగపుత్ర సంఘం కందికల్ గేట్ ఆధ్వర్యంలో సామూహిక బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. గత 60 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని విజయవంతం చేస్తున్నామని అధ్యక్షులు అంబటి ధనరాజు తెలిపారు. కార్యనిర్వాహక అధ్యక్షులు గుడుమణి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గుండు వినోద్ కృష్ణరావు, కార్యదర్శి చింతల నాగేష్, సహకారదర్శి ఆనంద్ అమ్మవారి కృపకు అంత పాత్రదారులై ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి నమస్కారం చేస్తూ, నేను కందికల్ గంగపు సంఘానికి అధ్యక్షునిగా అంబటి ధనరాజు గారిని, నా కార్యవర్గము, నా సహచరులు, ప్రతి సంవత్సరము అమ్మవారి బోనాల కార్యక్రమంలో అతి వైభవంగా సక్రమంగా సాగుతూ ఇది గంగపు సంఘం స్థాపించి 200 సంవత్సరాలు కాలపరిమితమైన పూర్వం పెద్దలు అన్ని విధాలుగా పైసని కూడబెట్టి సమాజాన్ని అభివృద్ధి చేస్తూ సమాజంలో నివసిస్తున్న 1106 మంది సభ్యులు, ఆ సభ్యులకు ప్రతి సంవత్సరము ఇంత పిల్లలకు ప్రోత్సాహ బహుమతి ఇస్తూ ప్రతి సంవత్సరము జనవరి మాసంలో అందరికీ మాకు వచ్చిన ఆదాయం నుంచి 70-75% వాళ్ళకు పంచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వినాయక చవితి, దుర్గామాత, శివరాత్రి మరియు అమ్మవారి బోనాల కార్యక్రమం నిర్వహిస్తూ మేము ఇంత ఎదుగుతూ అందరినీ కలయిక కలుపుకుంటూ కందికల్ బోయిడ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి హిందువుని కలుపుకొని దేశ ప్రజానీకానికి కాకుండా, రాష్ట్ర ప్రజానీకం కాకుండా కందికల్ బోయిడ ప్రాంతంలో ఈ యొక్క సంఘము ప్రతి ఒక్కరికి అవసరం తీరుస్తూ, ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను చూస్తూ, చనిపోయిన వారికి కూడా ప్రతి ఏటా 156,000 రూపాయలు, చనిపోయిన కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి చెందినట్టు ఈ సంస్థ వారికి అన్ని విధాలుగా సహకారాలు చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు మా కందికల్ బోయిడ ప్రాంతమే కాకుండా ప్రతి హిందువులు సహకరిస్తూ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈనాటి వరకు అమ్మవారి దేవాలయం స్థాపించి కనీసం 60 సంవత్సరాల నుంచి బోనాలు, సామూహిక బోనాలు ఊరేగింపుతో నిన్న అతిరథంగా అతి వైభవంగా పోతురాజు విన్యాసంతో ముందుకు సాగుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా కందికల్ బోయిడ ప్రాంతం నుంచి నమస్కరించి అందరికీ. ఫ్రీడమ్ ఫిట్నెస్ తమ 2వ జిమ్ సనత్ నగర్ లో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కేబాల్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్. ఈ సందర్భంగా యజమాని ఠాకూర్ ఉమేష్ సింగ్ మాట్లాడుతూ, తమ మొదటి బ్రాంచ్ కాచిగూడలోని నడుపుతున్నామని, సనత్ నగర్ లో ఏరియాలో అన్ని వసతులు ఉన్న జిమ్ ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఈ ప్రాంతం వారికి అన్ని వసతులు ఉన్న జిమ్ అందివ్వాలనే ఉద్దేశంతో తమ 2వ బ్రాంచ్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. కార్డియో, జుంబో, జనరల్ ట్రైనర్, బాక్సింగ్, యోగా చేసుకునే ఏర్పాట్లు ఉన్నాయని వారు తెలిపారు. ఎవరైనా వచ్చి ట్రయల్ చేసుకోవచ్చని అన్నారు.
I am very honored to present this event. A very warm welcome to everyone who took their precious time to present at this event. Special thanks to our chief guest, the event, Shri Lakshmi Balareddy Garu, Sanat Nagar Corporator. A big round of applause. Welcome, sir. एक ऐसा निर्णय लिया है कि हम लोग इस फिटनेस जर्नी में एक छोटा सा खुश रख सके। आजकल लोग बड़े हेल्थ कॉन्शियस हो गए। నా పేరు ఠాకూర్ ఉమేష్ సింగ్. నేను కాచిగూడలోనూ ఉంటాను. బట్ నాకు ఈ సనత్ నగర్ ఏరియా అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ కాలనీ బాగుంది. ఇంకోటి ఏంటంటే అన్నీ కంప్లీట్ ఫెసిలిటీ ఉన్న ఏ జిమ్ ఇక్కడ పాసిబుల్ లేదు అన్నట్టు నాకు అనిపించింది. అందుకోసమే స్కై మాల్ అనేది ఒక మాల్లో మేము చాయిస్ చేసుకున్నాము. ఇక్కడ మీకు ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ మీకు దొరకాయి? ఎందుకంటే మా దగ్గర ఉన్న మెషినరీ కానీ, ఇక్కడ ఉన్న బయోమెకానిక్స్ కానీ, మా దగ్గర ఉన్న కోచెస్ కానీ, ప్రతి ఒక్కలా స్పెషాలిటీ ఉంది. మన దగ్గర యోగా, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, ఇంకా మన జుంబా కూడా మన దగ్గర నడుస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఫ్రీ ట్రయల్ కానీ, మీరు ఒకసారి విజిట్ అయినా కానీ ఇక్కడ చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది. అలానే మీ ఫిట్నెస్ జర్నీని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. అలానే మీరు ఒబేసిటీ, వెయిట్ లాస్, మీకు ఏదైనా జనరల్ ఫిట్నెస్, ఏదైనా స్పెషల్ పాపులేషన్ కానీ ప్రతి ఒక్కరిని మేము కేటర్ చేయగలుగుతాము. సో ఒక్కసారి మీరు ఇక్కడ విజిట్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ అవర్ కమ్యూనిటీ, ఫిట్నెస్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఉమేష్ సింగ్. నేను ఫ్రీడమ్ ఫిట్నెస్ తరఫ్ నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాదు కాచిగూడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్, జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ యాదవ్ పాల్గొన్నారు. అధ్యక్షుడు మహేందర్ యాదవ్లు మాట్లాడుతూ తనకు తానే అధ్యక్షుడని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రకటించుకోవడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తేల్చి చెప్పారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ తాను యాదవుల సంఘానికి అధ్యక్షుడని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. 1924లో ప్రారంభించబడిన ఈ సంఘానికి ఎందరో మహానుభావులు కృషి చేశారని కొనియాడారు. తనను అఖిలేష్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడానికి చెప్పడం విడ్డూరం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర యాదవుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు కాదని ప్రకటించారు. కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శిని ఈరోజు ఒక కొత్త సమాచారంగా ఒక అజ్ఞాత వ్యక్తి, అంటే అజ్ఞాత వ్యక్తి ఎందుకు అంటున్నాడు అంటే అఖిల భారత యాదవ మహాసభలో కానీ యాదవుల సేవలో కూడా ఎన్నడూ కూడా పాలు పంచుకునే వ్యక్తి ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుని అయినా అంటున్నట్టు ఒక పత్రిక ప్రకటన ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అఖిల భారత యాదవ మహాసభలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కానీ లేకపోతే జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఏ పదవులు లేని ఒక వ్యక్తి, ఈరోజు ఏకంగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఒక లెటర్ హెడ్ మీద సెల్వం అనే వ్యక్తి నియమించినట్టుగా చెప్పుకుంటూ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులని చెప్పుకోవడాన్ని మేము చాలా
నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఆ లెటర్ హెడ్ మీద కనీసం ఆ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా చిరునామాలు లేనటువంటి లెటర్ హెడ్ మీద తను నేను రాష్ట్ర అధ్యక్షుడిని అంటానని క్లెయిమ్ చేసుకోవడం అనేది న్యాయపరంగా చెల్లుబాటు కాదు. అతను నియమించిన వ్యక్తికి అసలు జాతీయ అధ్యక్షుడు కానే కాదంటానంటని ఈ ముఖంగా ఈ సందర్భంగా పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వపన్ కుమార్ ఘోష్ గారు ఇంతకుముందు చాలామంది 1924 నుంచి కూడా స్థాపితమైనటువంటి మా సంస్థను ఈ రోజు ఉన్నటువంటి ప్రఖ్యాతిని దానికి ఉన్న ఖ్యాతిని గమనించుకొని, ఎందుకంటే ఈ వేదిక మీదుగా ఎందరో నాయకులు దీని నుంచి ఉద్భవించి ఈరోజు జాతీయ రాజకీయాలను శాసించే దశకు చేరుకున్నారు. దీన్ని ఈ ప్రభావాన్ని ఈ సంఘ ప్రభావాన్ని గుర్తించుకొని ఒక డూప్లికేట్ సంస్థను ఒక లెటర్ హెడ్ ప్రింట్ చేసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకోవడం నిజంగా. పత్రికా విలేకరులకు నమస్కారం. నేను ఆర్ లక్ష్మణ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి అఖిల భారత యాదవ్ మహాసభకు. నిన్న ప్రెస్లో చూసినాము, గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా, ఒక తమిళనాడు సెల్వన్ అనే వ్యక్తి అతన్ని నియమించినట్టు పత్రికలో చూడడం జరిగింది. అఖిల భారత యాదవ్ మహాసభకు బద్దుల బాబురావు గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. గత 30 ఏళ్ళ నుండి ఆయన ఈ సంస్థలో ఆయన సేవలు అందిస్తున్నారు. అలాగే అఖిల భారత యాదవ మహాసభ జాతీయ స్థాయి సంస్థ ఇది. ఇది 100 ఇయర్స్ క్రితము నాగ్పూర్లో రిజిస్టర్ అయింది. దీనికి అధ్యక్షులుగా ఉండాలంటే కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులై ఉండాలి. దీనికి ప్రత్యేకమైన ఒక బైలాస్ ఉన్నది. ఇవన్నీ కాకుండా ఒక బోకస్ సంస్థతో శ్రీనివాస్ యాదవ్ నేను రాష్ట్ర అధ్యక్షుడిని అతనే ప్రకటించుకోవడము, అలాగే నాకు అఖిలేష్ యాదవ్ కేఎల్ఆర్ విలేకరుల సమావేశం మాట్లాడారు. 1 అగస్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కందుకూర వచ్చి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. రానున్న కాలంలో మహేశ్వరం ఒక హబ్గా మారుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కందుకూరులో ఒక హాస్పిటల్, ఒక యూనివర్సిటీ, ఎంటర్టైన్మెంట్ కొరకు ప్లేస్ సెలెక్ట్ చేశారు. మహేశ్వరంను ఒక నూతన సిటీగా తయారు చేస్తామన్నారు. యువకులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యలు తొలగించడానికి ముఖ్యమంత్రి సిటీలో ఉన్న అన్నిటినీ అనుసంధానంగా బ్రాంచ్లు పెడతామన్నారు. మెట్రో రైలు ఎయిర్పోర్ట్ వరకు శాంక్షన్ అయిందన్నారు. రాబోవు కాలంలో కింద రోడ్డు పైన రోడ్డు వేసి ఆ పైన మెట్రో వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని అన్నారు. 1వ తేదీ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుగా మహేశ్వరం నుంచి దాదాపు 5 లక్షల కార్యకర్తలు హాజరవుతారని అన్నారు. చాలా సంతోషం. బోనాల పండుగ శుభాకాంక్షలు మీకు, మీ ద్వారా మీ సంస్థలో పనిచేస్తున్న అందరికీ, మరియు ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 1వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు కందుకూరు రానున్నారు. మహేశ్వరంను మహానగరంగా చేయాలని, ఇదొక బ్రహ్మాండమైన అన్నీ ఉన్న ఒక ఇండిపెండెంట్ సిటీగా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందులో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. అన్ఎంప్లాయిడ్ యూత్, తెలంగాణ కావాలని కోరుకున్నదే అన్ఎంప్లాయిడ్ యూత్, అది ఉద్యోగ అవకాశాల కొరకే. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటులో ఉన్న ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. పిల్లలందరేమో ఊర్లలో ఖాళీ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మిస్ మ్యాచ్ ఉంది. ఏ స్కిల్ ఉంటే ఉద్యోగం ఇవ్వాలని ఇతను అనుకుంటున్నాడో ఆ స్కిల్ ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ లేదు. ఈ స్కిల్ లేనిదే నాకు వద్దంటుండే ఆయన. కనుక ఈ స్కిల్ని మనమే డెవలప్ చేసి ఇస్తే, ఇండస్ట్రీకి ఏ స్కిల్ కావాలో లిస్ట్ అవుట్ చేసి ఆ స్కిల్ని మనము ఇక్కడ మనము నేర్పించగలిగితే ఉద్యోగాలు అందరికీ దొరుకుతాయి. అందరు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగమే మంచిది అనుకుంటున్నారు. కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాలలో కంటే కూడా జీతాలు ఎక్కువ ఉన్నాయనేది చాలామందికి తెలియక గవర్నమెంట్ ఉద్యోగాల కొరకే పోరాటం మారాటం చేస్తూ ఉన్నారు. కనుక
ప్రభుత్వము తెలంగాణ దేని కొరకైతే కోరుకున్నారో యువకులు ఆ దాన్ని నెరవేర్చలేకపోయింది పాత ప్రభుత్వం. ఇప్పుడు మేము నెరవేరుద్దామనే ఉద్దేశంతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీనే కట్టాలనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ల్యాండ్ ఫైనల్ చేయటం జరిగింది. అక్కడ ఫౌండేషన్ 1వ తారీఖు రోజు వేయటానికి ప్లానింగ్ చేస్తున్నాం. తర్వాత అంతకంటే ముందే టెంపరరీగా హైదరాబాద్లో రెంటెడ్ ప్రెమిసెస్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం. ఈ అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఈ బిల్డింగ్స్ కంప్లీట్ కాగానే ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. దానికి కూడా ఇంకా కనెక్టివిటీని కూడా, ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది, పొల్యూషన్ సమస్య ఉంది. సో పోవటానికి ఒక 5 కిలోమీటర్లు ఉంటే అది 1.5 గంటలు పడుతుంది. సో ఇదంతా అవాయిడ్ చేయాలంటే ఊరి బయట పట్టణంలో ఉన్నాయి అన్నీ పట్టణానికి ఆనుకొని కొత్త ప్లేస్లో పెడితే పట్టణానికి పోవాల్సిన అవసరం పడదు. కనుక ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉండద్దు, పొల్యూషన్ సమస్య ఉండద్దు. తర్వాత హెల్త్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉండాలి, పిల్లలకు మంచి చదువు ఉండాలి. ఇవి అన్ని గిట మనం ఇక్కడ క్రియేట్ చేస్తే హైదరాబాద్ దగ్గరికి అందరు పోరు. అందుకే ఇక్కడ ప్రథమంగా 1వ తారీఖు రోజు ఒక హాస్పిటల్ ఫౌండేషన్ వేస్తున్నాం. 2, ఒక పాలిటెక్నిక్ కమ్ ఐటీఐ లాంటి టెక్నికల్ హైటెక్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, ఫౌండేషన్ వేస్తున్నాం. తర్వాత ఒక స్కూల్కి ఫౌండేషన్ వేస్తున్నాం. తర్వాత ఒక యూనివర్సిటీకి ఫౌండేషన్ వేస్తున్నాం. తర్వాత ఈ శ్రీశైలం రోడ్డు మీద పోతే అక్కడ పోవడానికి మళ్ళీ గంట పడుతుంది, మళ్ళీ సేమ్ ట్రాఫిక్ సమస్య వస్తుంది. కనుక దానికి ఒక సపరేట్గా రోడ్డు క్రియేట్ చేయాలని, ఒక జంక్షన్ క్రియేట్ చేయాలని, అది పట్ల మరియు తుక్కుగూడ జంక్షన్లకు మధ్య ఇంకొక జంక్షన్ ఓపెన్ చేసి అక్కడి నుండి రోడ్డు డైరెక్ట్గా ఎక్స్క్లూజివ్ రోడ్డు అక్కడికి పోయేటట్టుగా క్రియేట్ చేయాలని డిసైడ్ చేశాం. అదే కాకుండా హైదరాబాదు పాత బస్తీలోని పురాణపూర్లోని ముత్యాలమ్మ దేవాలయం పలారం బండి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. డప్పు చప్పులు, డీజే పాటల మధ్య పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘటం ఊరేగింపులో నటుడు బాబు మోహన్, బుల్లితెర నటుడు శైలజ, జయలలితలు పోతరాజులతో కలిసి చిందులేసి ఆకట్టుకున్నారు. ఈ ఊరేగింపు గొల్లకిడికి, పార్దివాడ గొల్లకిడికి, గుల్బ వీధి మీదుగా తిరిగి దేవాలయానికి చేరుకున్నారు. ముత్యాలమ్మ గుడి ఆర్గనైజేషన్ గుండె శ్రీను ఆధ్వర్యంలో ఈ ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలో వివేకానంద నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికలు సందర్భంగా ప్రచారం నిర్వహించారు. కాలనీ వాసులు అసోసియేషన్ అధ్యక్ష రేసులో దేవారెడ్డి, ముస్తాన్ రెడ్డి ప్యానెల్ బరిలో ఉన్నట్లు వారు వెల్లడించారు. కాలనీలో ఎన్నికలు జరగకుండా ఎంతమంది కుట్రలు పన్నారని తెలిపారు. కోర్టు కేసుల్లో ఉన్న వాటిని తొలగించి నేడు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం చేశామని తెలిపారు. 7వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలనీ అసోసియేషన్ తరపున ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో 1000 మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ తరపున కాలనీని అభివృద్ధి, సంక్షేమం దిశగా తీసుకుని వెళ్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, ప్యానెల్లో పోటీ చేసే సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద గారు వివేకానంద గారు
తెలుస్తున్నాము. అందరి సహకారంతో ప్రజలందరూ తెలియపరచండి, ఏమన్నా అందరూ ఓట్లేసి మద్దతు ప్రజలకు తెలియపరచాలని వేడుకుంటున్నాను. మన వివేకానంద నగర సంక్షేమ సంఘం ఆగస్ట్ 4వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. నా నెంబరు 1 నా ఫోటో గుర్తు మీద ఓటు వేసి తెలుగుతోందిగా కోరుతున్నాను. నాకే ఓటు వేయాలని ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని కాంగ్రెస్ సేవ చేయాలని ఎదురుచూస్తాను. కోర్టు కేసు ఉంటే ఆ కోర్టు కేసు విత్డ్రా చేసి ఎలక్షన్ గుర్తిస్తాను. ఇప్పుడు కోర్టు కేసు విత్డ్రా చేయాలంటే నేను పోటీ చేస్తానని చెప్తున్నాను. మీరు ఆలోచించి వాళ్ళ గత కొన్నేళ్ళుగా వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మాకు అధికార పార్టీ ఉంది, మేము గెలుపులు వేయాలని మీకు కన్వీన్స్ చేస్తాం. మేము ఫోన్ చేయాలని ముందుకు వస్తున్నాం. ఇది కోర్టు కేసు విత్డ్రా చేయాల్సిందని ఎలక్షన్ తీసుకొచ్చి మేము ఉంచుతున్నాం. నాకు మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. విజయం మనదే, మట్టారెడ్డి గెలుపు మనదే, మట్టారెడ్డి గెలుపు తెలుస్తున్నాము. నాయకత్వం బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహేశ్వరంలో ఒక నూతన సిటీగా తయారు చేస్తాం. ముఖ్యమంత్రి సిటీలో ఉన్న అన్నిటికంటే అనుసంధానంగా బ్రాంచ్లు పెడతాం. పురాణాపూర్లోని ముత్యాలమ్మ దేవాలయంలో ఊరేగింపు అంగరంగ వైభవంగా. అమ్మవారి ఘటం ఊరేగింపులో నటుడు బాబు మోహన్ బుల్లితెర నటులు. సంబంధం లేని వ్యక్తి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు ఆరోపణ. అఖిలేష్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాడని చెప్పడం విడ్డూరం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.